రమ్మని పిలిచెనుగా అలసి సొలసి నా జనులార నా యొద్దకు రమ్మని పిలిచెనుగా కష్ట సుఖాలతో వ్యాధి బాధల కష్ట సుఖాలతో వ్యాధి బాధల దేవుని స్తుతించి ఆరాధితాం దేవుని స్తుతించి ఆరాధితాం దైవచనమారండి దేవుని దీవెన పొందండి దైవచనమారండి దేవుని దీవెన పొందండి స్వాగతం 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 ఘన స్వాగతం 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 ఉత్థానమవుతున్నటువంటి ప్రభువు మరలా ఈ రోజున తండ్రి కుడి పక్కన కూర్చుండటానికి వెళుతూ ఉన్నారు. ఈ సమయంలో వారిచ్చినటువంటి ఆదేశాలను వారిచ్చినటువంటి సారాంశాన్ని మన జీవితాల్లో కూడా దైవరాజ్య వ్యాప్తి కొరకు పాటుపడినట్లు ఆ దేవుని అనుగ్రహాలు మన యందు ఉండాలని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో వందనుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాస్కా కాలంలో ఈ ఆదివారం రోజున తిరుసభ మన ముందు ప్రభు మోక్షారోహణ మహోత్సవాన్ని ఉంచుతూ ఉన్నది. మోక్షారోహణం అవుతున్నటువంటి ప్రభువు చివరి మాటలు ఏమిటి? తను ఒక ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. మరి ఆ ఆజ్ఞను మనము మన జీవితాల్లో పాటిస్తున్నామా లేదా? నా సాక్షులుగా ఉండమని ప్రభు అంటూ ఉన్నారు. అలా ఒక సాక్ష్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతూ ఉన్నామా? ప్రభువును మనం ఇతరులకు పంచగలుగుతూ ఉన్నామా? అనేకసార్లు విఫలమైనందువలన మన యొక్క పాపములను మన్నించి మరలా ఈ యొక్క విఫల జీవితానికి దూరం చేస్తూ విజయవంతమైనటువంటి మార్గంలో నడిపించమని ఆ దైవకృప పవిత్రాత్మశక్తి మనకివ్వమని ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర నీ జనితైక కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు
ఈ దినము మోక్షారోహణము చేస్తానని దృఢముగా విశ్వసించుచున్నాము. మేము కూడా స్వర్గ మహిమావరణలో ఈ పాటికి ప్రవేశించినట్లు సంతసింపచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము అపోస్తల కార్యములు 1:1 నుండి 11 వరకు. ఓ దెఫేసీలు యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు ఆయన చేసిన పలనను బోధించిన విషయములు అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథము రాసినది. ఆయన పరలోకమునకు వెళ్ళే ముందు తాను ఎన్నుకొని నా అపోస్తలకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను. యేసు మరణించిన పిదప 40 పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడని వారికి పలు విధములుగా రుజువుపరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమునకు విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టు నా తండ్రి చేసిన వాగ్దముల కొరకు వేచియుండు. ఏలైనా యోహాను నీటితో బాప్తిసం ఇచ్చునే కానీ కొన్ని దినములో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానము పొందుదురు. అపోస్తలు యేసుతో ఉన్నప్పుడు ప్రభు ఇప్పుడు మీరు ఇజ్రాయేలుకు రాజ్యముని తిరిగి ఇచ్చేదరా అని వారు ఆయనను అడుగగా యేసు వారితో కాలమును సమయమును నా తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వారిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పవిత్రాత్మ మీపైకి దిగివచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, కనుక మీరు యెరూషలేములోని యూదియా సమరీలు సీమలయందు అంతటను బుద్ధిగతములుగా వరకు నాకు సాక్షులై ఉండేదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఒక మేఘము వాళ్ళను కమ్మివేశాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తెరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులు ధరించిన 2 వారి యొద్ద నిలిచిరి, గలీలారా మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చింత నుండి పరలోకమునకు చేర్చుకోబడినది. ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూసితురో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ఏలినవారి వాక్కు. రెండవ పఠనము పునీత ఎఫెసీయులకు రాసిన లేఖ 1:17 నుంచి 23 వరకు. మీకు ఆత్మను ప్రసాదించవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమానితుడగును అగు తండ్రిని అర్థించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ
మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమునర్చెను. ఆయన వెలుగును చూచుచున్నట్లుగా మీ మనస్సులు వికాసం పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరపిలిచిన ఆ నిరీక్షణము ఎట్టిదియో ఆయన తన ప్రజలకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మహత్తమైనవో, విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృతిలో నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకునినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివులకు, ప్రభులకును, అధికారులకును, శక్తులకును, నాదులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహ పరలోకంలో ఉన్న సమస్త అధికార పదవుల కంటేను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తంపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శిరసభయే క్రీస్తు శరీరము సత్వత సర్వమును పరిపూర్ణం చేయగల ఆయన యొక్క పరిపూర్ణార్థమే దైవ సంఘము. ఇది ఏలిని వారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. మరణాన్ని గెలిచిన దేవా, నిన్నే ఆరాధించేదరయ్యా, జీవనాధిపతి నిన్నే ఆరాధించేదరయ్యా. హల్లెలూయా హోసానా, ఏలినవారు మీతో ఉందురుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనములు 16 నుండి 20 వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. వారు ఆయనను దర్శించి ఆరాధించిరి, కానీ కొందరు సందేహించిరి. యేసు వారితో, ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కనుక మీరు వెళ్ళి సకల జాతిజనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మోసుగుచు వారిని నా శిష్యులను చెయ్యుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వామి స్తుతికరణ కాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మోక్షారోహణ పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఏ ప్రదేశము నుండి యేసు ప్రభువు మోక్షారోహణం గావించబడ్డాడు? ఏ ప్రదేశం మనం విన్నామా బైబిల్ వాక్యాన్ని? ఈరోజు
ఏ ప్రదేశం నుండి? మనకి బైబిల్లో చూసినట్లయితే గనక ఆ ప్రదేశాన్ని ప్రత్యేకంగా చెప్పబడింది. ఈనాటి మొదటి పట్టణంలో చెప్పబడింది, ఈనాటి సువార్త పట్టణంలో చెప్పబడింది. అదేవిధంగా మనకి మిగతా సువార్తలు కూడా ఉన్నాయి, అందులో కూడా చెప్పబడింది. మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే గనక 11వ వచనంలో ఏమి, అందరూ బాగా టిఫిన్ చేసి వచ్చారా? నిద్రొస్తున్నట్టుందా? ఒకసారి మనం మన దృష్టిని దేవుని వాక్యం వైపు నిలుపుదాం. ఎందుకంటే దేవుని వాక్యం మన జీవితాల్ని మారుస్తుంది. బోధించడమే కాకుండా ఆచరించడం అనేది కూడా ముఖ్యం. యేసు ప్రభు ఎక్కడి నుండి మోక్షారోహణ గావించబడ్డాడు? అపోస్తల కార్యముల ప్రకారంగా 1వ అధ్యాయం 11వ వచనాన్ని చూసినట్లయితే, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? మిమ్మల్ని భారతీయులు అలా అన్నారనుకో, ఎక్కడున్నట్టు మీరు? భారతదేశంలో ఉన్నట్లు. అంటేనా మరి వీళ్ళని గలిలయులారా అంటున్నారు? అంటే ఎక్కడున్నారు వాళ్ళు? గలిలయలో ఉన్నారు. మరి సువార్త పట్టణంలో చూసినట్లయితే ఇంకా చాలా చక్కగా మత్తయ్య గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. ఎక్కడి నుంచి మోక్షారోహణం కావచ్చబడ్డాడు? గలిలయలో నుంచి. మరి ఇంకొక సువార్తను చూసినట్లయితే మనము కొద్దిగా ఆసక్తిగా ఉన్నది, అదేంటంటే మనకి సువార్త చివరిలో మనకి ఇవ్వబడుతూ ఉన్నాయి. లూకా సువార్తను చూద్దాం. చివరిలో పిమ్మట ఆయన, లూకా సువార్త 24వ అధ్యాయం వచనం 50, వారిని బెతానియా వరకు తీసుకొని పోయి చేతులెత్తి ఆశీర్వదించెను. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు కొనిపోబడెను. మొన్న నేను బెంగళూరు ప్రయాణం చేస్తూ ఉన్నా, మధ్య మార్గంలో వేరే ప్రయాణికులు తోడయ్యారు, అడిగారు మీరు ఎక్కడి నుంచి అండి అని. హైదరాబాదు నుంచి వస్తున్నా అన్నా. తర్వాత ఆశ్చర్యం ఏంటంటే కాచిగూడ స్టేషన్లో దిగిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలండి అని అడిగారు. హైదరాబాద్ వెళ్ళానని చెప్తానా? ఏం చెప్తా? ఖరితాబాద్ పోవాలా అని చెప్పిన. అంటే ఒక ప్రదేశంలో మనం ఉన్నప్పుడు మనం చెప్పేటువంటి మాటలు కొంత మారుతూ ఉంటాయి ఆ ప్రదేశాన్ని బట్టి. అట్లానే బహుశా మనం కూడా సర్ది చెప్పుకుంటానికి అది బతేనయానా గలిలయానా అని మనం ఆలోచించాల్సి వస్తూ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఈ సువార్త రచించిన వారు, మనకు సువార్తను అందించిన వారు, వాళ్ళలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువు తాను మరణించి ఉత్థానమైన తరువాత తండ్రి పార్శ్వ భాగమున, అనగా కుడి భాగమున కూర్చుంటానికి మోక్షారోహణమై వెళ్ళాడు అన్న వాస్తవాన్ని, నిజాన్ని, సత్యాన్ని మనకు తెలియచేయటమే వాళ్లలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. అది చారిత్రాత్మకంగా చరిత్రలో ఏముంటుంది, పలానా సంవత్సరమున పలానా రాజు పరిపాలించాడు, తర్వాత పలానా రాజు పరిపాలించాడు అని మనకు కాలక్రమేణా ఉంటూ ఉంటాయి, అది చరిత్ర. కానీ ఇక్కడ మనకు చరిత్రను అందించటం లేదు ఈ సువార్త రచించిన వాళ్ళు, బైబిల్ గ్రంథాన్ని రచించిన వాళ్ళు.
దేన్ని మనకు అందించాలనుకున్నారు? విశ్వాసాన్ని అందించాలి అనుకున్నారు. అందుకని వాళ్లలో ముఖ్యంగా రాసేటప్పుడు ఏమని ఆలోచన ఉన్నదంటే, ఈ ప్రజలకు ఎటువంటి విశ్వాసాన్ని నేను అందించగలుగుతాను? ఈ విశ్వాసంలో ముఖ్యమైనటువంటి భాగం మన విశ్వాస సంగ్రహం చెబుతూ ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించారు, తర్వాత శ్రమలు పొందారు, మరణించారు, ఉత్థానమయ్యారు, మోక్షారోహణాన్ని పొందారు. ఇది విశ్వాసం. ఈ విశ్వాసాన్ని మనకు ఇవ్వటానికి ప్రభువు ఈ యొక్క సువార్తకులు ఈ విధంగా వ్రాయబడుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ మనం తప్పులు వెతకటం కాదు, లేకపోతే ఏది వాస్తవం అని తెలుసుకోవటం కాదు. అన్నింటికన్నా ముఖ్యమైనది మన యొక్క విశ్వాసాన్ని తెలుసుకోవటం. మరి ఇంకొక విశేషం ఏంటంటే, అప్పుడప్పుడు ఎందుకు, ప్రతి గుడ్ ఫ్రైడే రోజు పెద శుక్రవారం యేసు ప్రభువు పలికిన చివరి ఎన్ని మాటలయ్యి? 7 మాటలు. మరి యేసు ప్రభు పలికిన చివరి ఆ 7 మాటలైనా, ఇంకా తర్వాత పలకలేదా? అంతా సమాప్తమైనది, ప్రాణం ఇచ్చేసేసారు. కానీ నాకెందుకు అనిపిస్తుంది, భౌతికమైనటువంటి యేసు ప్రభు పలికిన 7 మాటలు అవే, కానీ యేసు ప్రభు పలికిన చివరి 7 మాటలు మాత్రం అవి కాదు, ఇంకా ఉన్నాయి. అందులో భాగంగానే మోక్షారోహణం గావించబడేటప్పుడు ప్రభు పలికాడు ఈ విధంగా. ఈరోజు మనం పలికే మాటలు మోక్షారోహణం గావించబడేటప్పుడు ప్రభు పలికినటువంటి చివరి మాటలు. బహుశా ఇవి కూడా చివరి మాటలుగా అనుకోవచ్చేమో. ఎందుకంటే ఆ తర్వాత యేసు ప్రభు ఈ లోకంలో ఎవరితో ఎటువంటి మాటలు మాట్లాడలేదు. మరణించే ముందు మాట్లాడారు, ఉత్థానమైన తర్వాత కూడా ప్రభు మాట్లాడారు. కాబట్టి చివరి మాటలు 7 మాటలే కాదు, ఇవి కూడా చివరి మాటలు. ఎందుకంటే ఈనాడు మనం సువార్తను చూసినట్లయితే, మత్తయి సువార్తలో యేసు ఆజ్ఞానుసారము, మరి యేసు ప్రభు వాళ్ళకి చెప్పారు, ఆజ్ఞ ఇచ్చారు, మీరు గలీలయా పర్వతం దగ్గరికి వెళ్ళండి. ఆయన చెప్పినట్లుగా గలీలయా పర్వతం దగ్గరికి వెళ్ళారు. మరి ఏంటి ఆ చివరి మాటలు? వీటన్నింటిని మనం చూసినట్లయితే గనక రెండు ముఖ్యమైనటువంటి సందేశాలు ప్రభు ఈనాడు పఠనాల ద్వారా మనకి ఇస్తూ ఉన్నారు. ఏంటివి? మొదటిది ఒక పనిని అప్పగిస్తూ ఉన్నారు. రెండవది ఈ పనిని నెరవేర్చడానికి ఇంకొక వాగ్దానాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. పని ఏంటి? ఈనాటి సువార్తలో మనం చూసినట్లయితే ప్రభువు ఏమంటూ ఉన్నారు, సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము వసగుచు వారిని నా శిష్యులు చేయుడు. అంతేనా? ఇక్కడే చాలాసార్లు క్రైస్తవులుగా, గురువులుగా, తిరుసభగా, బిషప్పులుగా అనేక సార్లు మనమందరము విఫలమయ్యాం. ఏంటిది? జ్ఞానస్నానం ఇచ్చేదాకే మన బాధ్యత అనుకుంటూ ఉన్నాం, ఆ తర్వాత మన బాధ్యత కాదనుకుంటూ ఉన్నాం. కానీ ప్రభు ఇచ్చినటువంటి మాట ఏంటి? 2 వచనాలు, మత్తయి సువార్త 28 అధ్యాయము 19 వచనము 20 వచనము. 19 వచనములో సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము ఇచ్చి ప్రభు యొక్క శిష్యులను చేయమన్నారు. ఆ తర్వాత వచనం, నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. గాలికి వదిలేయటం కాదు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ జీవితాల్లో ఆచరించేటట్లు మీరు చేయాలి, ఆ విధంగా మీరు బోధించాలి. అది ప్రభు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ పని. మరి మన జీవితాల్లో ఒకసారి చూసుకోవాలి, గురువులుగా మేము, విశ్వాసులుగా మీరు, ఇది ఒక గురువు బాధ్యతే కాదు, విశ్వాసుల బాధ్యత కూడా. కాబట్టి గురువుగా, విశ్వాసులుగా, మనందరం క్రైస్తవ బిడ్డలుగా
మనము ఈ ఆజ్ఞను ఏ విధంగా శిరసావహిస్తూ ఉన్నాం, పాటిస్తూ ఉన్నాం, ప్రజల మధ్యకు తీసుకువెళుతూ ఉన్నాం? మనం చూసాం కొద్ది రోజుల క్రితం, కొద్ది వారాల క్రితం అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావటానికి అనేక వ్యయ ప్రయాసలు పడ్డారు. ప్రతి ఒక్కళ్ళు అధికారంలోకి రావటానికి, వాళ్ళ పార్టీ రావటానికి, వాళ్ళ వ్యక్తులు రావటానికి. మరి శాశ్వతము కానటువంటి ఈ అధికారం కోసం వాళ్ళు ఆ విధంగా పాటుపడుతూ ఉంటే, శాశ్వతమైనటువంటి రాజ్యము కోసము, శాశ్వతమైనటువంటి మహిమ కోసము, శాశ్వతమైనటువంటి ఆనందము కోసము మనము ప్రజలను ఏ విధంగా దేవుని వైపు త్రిప్పటానికి పాటుపడుతూ ఉన్నాం? దానివల్ల నాకు ఏమి లభిస్తూ ఉన్నది అనేటువంటి ఈ లౌకికమైనటువంటి వాదన ఆలోచనతో మనము ముందుకు వెళుతున్నామే కానీ అలౌకికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలో మనం ఉన్నట్లయితే, ప్రభు యొక్క మాటలో మనం ఉన్నట్లయితే గనక, ప్రభు అంటూ ఉన్నారు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే, ఎన్ని హింసలు మీరు ఎదుర్కొన్నా సరే, చివరికి మీరు గనక దేవుని వైపు ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్కును మీరు శిరసావహించినట్లయితే, దేవునితో మీరు ముందుకు వెళ్ళినట్లయితే, మీకు పరలోకమున బహుమానము కలదు, కావున మీరు ఆనందపడు, మహా ఆనందపడు. ఇప్పుడు ప్రస్తుతానికి మనము బాధపడుతూ ఉన్నా సరే, అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా సరే, ప్రభు ఏమంటూ ఉన్నారు, నా నిమిత్తం ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే ఇదివరకు కూడా అట్లానే చేశారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు, ఇక ముందు కూడా చేయబోతూ ఉంటారు. కానీ మీకు నిజమైనటువంటి బహుమానం ఎక్కడ ఉన్నది? ఈ లోకంలో కాదు, ఈ రాజ్యాధికారంలో కాదు, పరలోకమున ఉన్నది. అందుకనే ప్రభు మనకు పని అప్పగించాడు. మరి మనం ఏ విధంగా ఆ పనిని చేస్తూ ఉన్నాం? చాలాసార్లు మనం ఈ లోక పనికి అలవాటైపోయి దైవరాజ్య పని కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నాం. మీరే కాదు, మేము కూడా అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ రోజుల్లో పనులు చేపిస్తూ ఉన్నాను, ఒక గంట సేపట్లు లేవనుకోండి, యజమాని లేడు కదా, మన ఇష్టం. మన ఆఫీసులో కూడా మనం అట్లానే చేస్తూ ఉంటాం. కొంతమంది గురువులు అడిగారు, ఎందుకు పొద్దుగుకులు అటు ఇటు తిరుగుతున్నారు? గురువులే కదా, ప్రజలు కూడా అడిగారు, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు మీరు? ఎండలో కూడా తిరగవలసిన నైతిక బాధ్యత మనది, చేయవలసిన నైతిక బాధ్యత మనది. మరి అలాగనే ఈ లోక పనులకు కాకుండా పరలోక పనులకి సంబంధించి, ఆధ్యాత్మిక పనులకు సంబంధించి కూడా మనం ఈ విధంగా ప్రయాసపడాలి, ఇంకా ఎక్కువగా ప్రయాసపడాలి. ఎందుకంటే మనము అశాశ్వతమైనది దీనిని వదిలివేసి శాశ్వతమైనటువంటి దానికోసం ప్రాకులాడాలి. అదే పౌలుడు పలుకుతూ ఉన్నారు. మరి ఇటువంటి శాశ్వతమైనటువంటి పనిని మనకి ప్రభు అప్పగించారు. ఎంతో గొప్పదైనటువంటి పనిని ప్రభు మనకు అప్పగించారు. మరి అటువంటి పనిని మనం ఏ విధంగా, అందుకే ప్రభు అంటున్నారు, మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను. ఏంటి ఆ వాగ్దానం అంటే, మీరు ఈ పనిని నెరవేర్చడానికి సర్వదా నేను మీతో ఉంటాను. ఇది వ్యక్తిగతంగా స్వశక్తితో నేను సాధించలేను, నేనే కాదు ఎవరైనా సాధించలేరు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, మీకంటూ ఒక శక్తిని వసగాలి అంటే, మీకంటూ ఒక తోడు ఉండాలి అని అంటే, నేను ఎల్లవేళలా మీతో ఉంటాను. మరి అటువంటి ప్రభు వాగ్దానాన్ని ఈరోజు మనం కూడా మరొకసారి ప్రభువును ఆహ్వానిస్తూ అటువంటి వాగ్దానాన్ని మన జీవితాల్లో ఉండాలని, ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని నూరంతలు ఫలించే విధంగా మన శాయశక్తుల మనము ఆ పని కోసం, ముఖ్యంగా ఈ యొక్క దైవ కార్యం కోసం మనల్ని మనం వెచ్చించబడాలి, మనల్ని మనం ఆ యొక్క పనిలో సంపూర్ణంగా వినియోగించబడాలి అని ఆ దేవాతి దేవుని ఈ దివ్యబలి పూజ ద్వారా వేడుకుందాం.
అందరం లేచిన నుండి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన అతని సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కనిమిది నుండి పుట్టెను వంశలాధికారంలో పాటుపడి స్త్రీ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాలను దిగి మూడో నాడు చనిపోయిన వారులను లేచు పరలోకంకి ఎక్కి సర్వశక్తి ఆపితే ఆయన సర్వేశ్వరుని గుడి పక్కన కూర్చున్నాను. అక్కడ నుండి జీవించు చనిపోయిన వాళ్ళకు తీర్చేటొచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలుక సంబంధ పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరం యొక్క అవతారం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించిన తరుణం ఇది. మన రక్షణార్థమై యేసుక్రీస్తు మృతుల నుండి సజీవులై లేచినందున సంతసిల్లుచు మన ప్రభు అయిన సర్వేశ్వరునికి కృతజ్ఞత స్తోత్రములు సల్పముగాక. మృతుల నుండి సజీవులై లేచి బాధావమానములన్నిటి సిలువను విజయ చిహ్నముగా మార్చిన పునరుత్థానమైన క్రీస్తువును సకల మానవులు విశ్వసించి ఆరాధించినట్లు ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. ఓ సర్వేశ్వర మేము ప్రార్థించున్నాము. హల్లెలూయా. సకల జాతి జనులు సమాధానము కలిగి అన్యోన్య సహకార జీవితమునకు అలవడినట్లు ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. ఓ సర్వేశ్వర మేము ప్రార్థించున్నాము. హల్లెలూయా. బాధలను అనుభవించి వారి నామము కొరకు మరణించిన వారికి ఆత్మపటత్వమును నిత్య జీవన నమ్మకమును ఉత్థాన రక్షకుడు వసుకున్నట్లు ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. ఓ సర్వేశ్వర మేము ప్రార్థించున్నాము. హల్లెలూయా. ఈ బలిపీఠము చుట్టూ గుమికూడి ఉత్థానమైన రక్షకుని శరీరముతో రక్తముతోనూ పోషింపబడు మేము మీ మహిమా ఉత్థానమునకు కూడా సంసిద్ధమగునట్లు ఓ సర్వేశ్వర మేము ప్రార్థించుచున్నాము. మౌనంతో మన యొక్క సొంత విన్నపాలను వాటితో ముఖ్యమైనటువంటి విన్నపం ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ అనేకులను ప్రభు శిష్యులుగా మార్చటం ఆ యొక్క కార్యాన్ని విజయవంతంగా కొనసాగించుటకు ఆ దేవాతి దేవుని శక్తి ఆత్మ వరాలను మనకు దయచేయమని ప్రార్థించుకుందాం. ఓ సర్వేశ్వర మమ్మల్ని పాస్కానుగ్రహములతో నింపి మా నిత్య జీవనాహారణ స్వీకరణకు అడ్డుపడు మాలిన్యమంటిని కడిగివేసి ఉత్థానమైన క్రీస్తుతో మోక్ష ఆరోహణముతో నూతన జీవితంలోనికి నూతన ప్రదేశంలోనికి ప్రవేశించినటువంటి క్రీస్తు భగవానుడు మేము కూడా అటువంటి నూతన జీవితమును జీవించినట్లును మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా
సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణ గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చినట్లును నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వీశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభువు మహిమాన్విత రాజు పాప మరణముల విజేత దేవదూత స్తుతిగానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వ మానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మిమ్ము విడనాడక తాను చేరుకొనిన స్థలమును అతని శారీర భాగములైన మేము చేరుకొనగలము గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకు ఎగెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నిండినదై నీ స్తుతిగానము చేయుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము స్తుతించుట ఎట్లనగా. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధ, రాజ్యము శక్తి మహాత్యము గలవు రాజా పరిశుద్ధ, రాజ్యము శక్తి మహాత్యము గలవు రాజా పరిశుద్ధ. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా
నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సమ్ముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధముగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వీంచి ఎదురుని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర త్రిసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. వారి మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్లా దయచూపుము. నిత్య కానుకగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయో దేవమాత అయిన మరియమ్మ గారితోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా,
మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, బాలా పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారం మీ సమ్ముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశలా చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మిల్లను లోకమునకు దయచేయుచున్నారు. అందరము కలిసి స్తుతికి తాను పాడుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితాయైన సర్వేశ్వర రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపునగాక, మీ రాజ్యము వచ్చునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునగాక. నా నాటికి కావలసిన మాయను మాకు నేటికి ఇవ్వండి. మా యొద్దకు వచ్చిన వారిని మేము మన్నించినట్లు మా పాపాలను క్షమించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపము నుండి విముక్తులము చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమునకు వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతో ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపం పాపం పరిహరించుటకు మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపం పరిహరించుడు ప్రభువ, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపం పరిహరించుడు ప్రభువ, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు నన్ను నిత్య జీవునకు కాపాడునుగాక. ఆమేన్. ఆ
మధురమీవిందు పరమాత్ముని వరవిందు మధురమీవిందు పరమాత్ముని వరవిందు ఆత్మలకానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు ఆత్మలకానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు జీవమతారై బలమతారై జీవ జలములు తారై భోజమే ఆయనే మనకు మధురమే విందు పరమాత్ముని వరవిందు మధురమే చేసి ఫలింపజేయును ఈ విందు ద్రాక్షవల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు నా తలంపులు నెరవేరినట్లు పరలోకమందును మా యొక్క తండ్రి మీ నామం పూజ్యముండుగాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి మా ఇద్దరు పన్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధనందు ప్రవేశింపనివ్వకీలను రక్షించండి దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదమైన వారు మీరే మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదమైన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునిక మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి పిత పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాల మహిమ కలుగునుగాక ప్రకటనలో ఇక్కడ ఉన్న వారందరికీ తెలియచేయటమేమనగా మన చివర ప్రార్థన కొరకే లేచి నిలబడండి. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వీశ్వర నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావమును కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము మీకు కృతజ్ఞతావందనములు సమర్పించుచున్నాము. మేము కూడా శ్రీ సభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించినట్లు మమ్ము దీవింపము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక శిరములను వంచి దైవాశీస్సుల కొరకై ప్రార్థించండి. ఈ రోజున సర్వశక్తి గల సర్వేశ్వరుని ఏకైక పుత్రుడు సమ్మున ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణమును చేసెను. తన్ను తాను మీరు కూడా ఆరోహణము చేయ నిమిత్తము ద్వారము తెరిచి మీకు త్రోవును సిద్ధపరచెను. ఆ ప్రభు మిమ్ము దీవించుదురుగాక. క్రీస్తు ప్రభు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చెను. వారు న్యాయమూర్తిగా మరలా వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మిమ్ము ఆదరించుదురుగాక. క్రీస్తు ప్రభు తన తండ్రి మహిమతో
వారి కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారు. ప్రభు అయిన తాను చేసిన వాగ్దాన ప్రకారము వారు లోకాంతం వరకు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబాలని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి